అందం వచ్చి నన్ను ప్రేమించమన్నది. లాస్ట్ కి నా మైండ్ వచ్చి పైన కింద మూసుకోమన్నది. డియర్ స్టూడెంట్స్, ఈ 4 ఇయర్స్ లో మీరు లెక్చరర్స్ ఎన్నో కామెంట్ చేశారు, మీ పిచ్చి చేష్టలతో వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టారు, అయినా ఇవన్నీ మాకు అనుభవం అనుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ రాష్ట్రం కూడా మమ్మల్ని వదిలేట్లేడే. ఎస్, నేను ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. రుసి, అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇంజనీర్స్ లేరంటే సైన్స్ అనేది ఒక థియరీనో లేకపోతే ఫిలాసఫీనో అయ్యేది. సైన్స్ అనేది ఇన్వెన్షన్, ఏదైనా కనిపెడతారు, కానీ దాన్ని డిజైన్ చేసేది మాత్రం మన ఇంజనీర్స్. పెద్ద రాకెట్ అయినా చిన్న వాచ్ డిజైన్ అయినా సైంటిస్ట్ శోధించి సాధించి పేపర్ మీద రాసుకుంటాడు. పేపర్ మీద రాసుకున్న దానిని డిజైన్ చేసేది మన ఇంజనీర్. బల్బు కనుక్కున్నది సైంటిస్ట్ అయినా కానీ దాన్ని డిజైన్ చేసింది ఒక ఇంజనీర్. కానీ మన ఇంట్లో కూడా ఒక చిన్న ఫ్యాన్నో మిక్సీనో ఏదైనా ఒక వస్తువుని రిపేర్ చేస్తేనే మనల్ని ఇంజనీర్ అంటారు. ఇంట్లోనే కాదు, సొసైటీలో కూడా మనం అంటే చిన్న చూపే. నా దృష్టిలో ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక సూపర్ హీరో, ఎందుకంటే 30 సబ్జెక్ట్స్, 200 ఎక్స్పెరిమెంట్స్, 200 అసైన్మెంట్స్, 10,000 స్టడీ అవర్స్. సృష్టిలో ఇద్దరే క్రియేటర్స్, ఒకరు దేవుడు, రెండు ఇంజనీర్. మనుషుల్ని సృష్టించేది దేవుడు, అలాంటి మనిషి ఏది సృష్టించాలన్నా ఇంజనీరే. ఇవన్నీ చెప్పి కాలేజ్ స్టూడెంట్స్ తరపున ప్రిన్సిపాల్ కి, లెక్చరర్స్ కి సారీ చెప్తూ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. హ్యూమన్ లైఫ్ లో అమ్మాయి అబ్బాయి ఎంజాయ్ చేసే టైం ఇంటర్ నుండి ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకే. ఆ 6 సంవత్సరాలే మా లైఫ్ టైమ్ లో ఎంజాయ్ చేసే ఏజ్ సార్. కాలేజ్ నుండి అడుగు బయట పెట్టగానే మా ముందుండేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఫ్యూచర్, ఫ్యామిలీ, వైఫ్, కిడ్స్, అచీవ్మెంట్స్ అంటూ ఇలాంటివి 100 క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఎగ్జామ్ కోసం చదివి పాస్ మార్క్స్ తో పాస్ అవుతాం, కానీ లైఫ్ అలా కాదు సార్. మేము రాసే రియల్ ఎగ్జామ్ కాలేజ్ నుండి అడుగు బయట పెట్టాక స్టార్ట్ అవుతుంది. దాని ఆన్సర్ చనిపోయే వరకు రాస్తూనే ఉండాలి. ఒకవేళ వాడు లైఫ్ లో పాస్ అయినా వాడి పర్సంటేజ్ చాలా తక్కువ. సార్, మీకు కూడా ఒక విషయం చెప్పాలి, మిమ్మల్ని డిగ్రేడ్ చేయడం లేదు. బాగా చదివిన వాడిని ఒకలాగా, చదవని వాడిని మరోలాగా చూడకండి సార్. అందుకే ఈ 4 ఇయర్స్ లో నా ఎక్స్క్యూజ్ మీ స్ట్రాటజీ వాడాను, దానికి కూడా సారీ అడుగుతున్నాను. మీ దగ్గర చదివిన వాళ్ళు ఒక బిల్ గేట్స్, ఒక అంబానీ, ఒక సచిన్, ఒక హృతిక్ రోషన్, ఆటో డ్రైవర్, మెకానిక్, ఇలా ఎవరు ఏదైనా అవ్వచ్చు, మీరు మాత్రం నెల జీతం తీసుకుంటూ లెక్చరర్స్ గానే రిటైర్ అవుతున్నారు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మీ లైఫ్ లో ఏ పొజిషన్ లో ఉన్నా 1 మంత్ సాలరీ మీకు నచ్చిన ప్రొఫెసర్స్ కి పంపించండి. మనం మంచిగా ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, మనకు చదువు చెప్పిన గురువులు కూడా బాగుండాలి. ఈ మధ్యనే పేపర్ లో ఒక యాడ్ చూశాను, పరోటా మాస్టర్ కి 20,000 జీతం, ఇంజనీర్ కి 10,000 జీతం అని ఆ యాడ్ కిందే రాసింది. ఇంజనీర్స్ అంటే ఏంటో నిరూపించుకోవాల్సిన టైం ఇది. నువ్వు ఎగరలేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళు, పరిగెత్తలేకపోతే నడుచుకుంటూ వెళ్ళు, నడవలేకపోతే పాక్కుంటూ వెళ్ళు, అంతే తప్ప ఎక్కడ ఆగొద్దు, సాగిపోతూనే ఉండు. మీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి, అందరి లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండేలా చూడండి, మీ ప్రతి డ్రీమ్ ని నెరవేర్చుకోండి. అజయ్ బాబు, మీకే కాదు నాకు ఒక డ్రీమ్ ఉంది, ఈ అంజలి దేవితో డాన్స్ ఆడాలని. తాగుబోతు సచ్చినుడా, తాగకుండా ఉండలేవా? నువ్వు తాగుడు మానేస్తే నీ భార్యకి మంచి భర్త అవుతావు, మీ అమ్మకి మంచి కొడుకు అవుతావు. ఇలాంటి చెత్త ప్రోగ్రాం ఉంటే లుమిని భర్త పెట్టుకోండి. ఈ కార్ ఏమిటి? నువ్వు ఫ్రెండ్స్ దగ్గర తీసుకొస్తావేమో. అయ్యో, అవి నావే. ఈ కార్ నా పేరు మీద ఉంది, కావాలంటే చూసుకో. నో EMI, ఓన్లీ క్యాష్. ఓఎల్ఎక్స్ లో కొన్నాను, నీ పేరు మీద కారు ఉందా?